మంది అయితే సెకండ్ హాఫ్ లైట్గా స్లో అయింది అంటున్నారు, కానీ నాకైతే మూవీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఆ డైలాగ్స్ అనేది నాకు బాగా పర్సనలీ నాకు బాగా నచ్చింది అనమాట. సిద్ధు జోనల్ కూడా యాక్టింగ్ ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏ టు జెడ్ ఆయన అనమాట. ఆయన మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ పర్సన్ అని. సో అంటే ఆ ఇంగ్లీష్లో తెలుగు మిక్స్ అయిన డైలాగ్స్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయన డైలాగ్ వర్షన్ ఎలా ఉంటుందంటే లైక్ హీరోయిన్ తో చెప్తాడనమాట, అరే ఏడ్చద్దురా అదికా నువ్వు, ఏడిస్తే నీ కన్నీళ్ళు వచ్చే సాంబార్లో పడుతుంది, అప్పుడు సాంబార్ ఉప్పగా అయిపోతుంది, ఎవరు తినలేరు అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అరే టిల్లు ఎందుకు లేట్ అయింది నీకు అనేసరికి, రాధికా నీకోసమైనా నేను ఫుల్ స్పీడ్లో వస్తాను, 120 స్పీడ్లో నేను వస్తాను, పోలీసులు నాపై 500 ఫైన్ అని అడిగినారు, నేను 1000 రూపాయలు ఫైన్ ఇచ్చినాను, నేను వచ్చేసి నేను రిటర్న్ కూడా నేను ఇదే స్పీడ్లో వస్తాను కాబట్టి అడ్వాన్స్ ఫైన్ అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. అంటే డైలాగ్స్ బెస్ట్ ఇచ్చినారనమాట. సో బాగుంది బ్రో, అంటే సిద్ధు జోనల్ కూడా మంచి మూవీ అనమాట. తమన్ బీజిఎం ఎక్సలెంట్ అనమాట, అదే సెకండ్ హైలైట్. సిద్ధు జోనల్ కూడా యాక్టింగ్ తర్వాత తమన్ బీజిఎం అనమాట. అంటే ఓవరాల్ కంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని రావద్దండి. అడల్ట్ కంటెంట్ అంటే ఓకే, ఒక 2-3 లిప్లాక్లు ఉన్నాయి అంతే, కానీ లైక్ కిలాడిలోనే లిప్లాక్లు ఉన్నాయి అనమాట. దానికే ఫ్యామిలీ వచ్చినారు, ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అనమాట. ఎందుకు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి బ్రో. సో ఏ టు జెడ్ నవ్వుకుంటానే ఉంటాం అనమాట మూవీలో వచ్చేసి. నేనైతే రొమాంటిక్ కామెడీ అనుకున్నాను, కానీ కొంచెం థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉందన్నమాట, కొంచెం క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. టు బి కంటిన్యూడ్ అని లాస్ట్ లో చూపించినారు, పార్ట్ 2 కూడా ఉందనే చూపించినారు. అదే సో నేను కూడా పార్ట్ 2 కోసం వెయిటింగ్. డెఫినెట్లీ సిద్ధు జోనల్ కంటే బెస్ట్ మూవీ ఇది, కృష్ణ అండ్ శ్రీల కంటే ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. పార్ట్ 1 చూసిన వాళ్ళు అంటే లైక్ అంత లైక్ కేజీఎఫ్ లేకపోతే పుష్ప లాంటి ఎక్స్ట్రాడినరీ వెయిటింగ్స్ ఏమి ఉండదు, కానీ అంటే ఫన్ కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఫన్ మూవీ కదా, హ్యాపీగా నవ్వుకుంటూ ఉండొచ్చు, పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయొచ్చు. చెప్పండి చెప్పండి బ్రో. డెఫినెట్లీ ఎందుకంటే సిద్ధు ప్రూవన్ బ్రో ఆల్రెడీ, తన కృష్ణ అండ్ లీలా కావచ్చు లేకపోతే గుంటూరు టాకీస్తోని. అదే అంటే లైక్ కృష్ణా డి శ్రీలా కూడా లైక్ హీరో రోలే కదా, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారనమాట. అంటే చాలా బాగుంది, అంటే ఒక హీరో కంప్లీట్లీ నడిపినాడు అనమాట, తన తెలంగాణ డిక్షన్తో కావచ్చు డైలాగ్స్తో కావచ్చు బెస్ట్ ఇచ్చినాడు. త్రివిక్రమ్ డైలాగ్స్, ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి అండి. కంప్లీట్లీ తెలంగాణ డైలాగ్స్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఒక సీన్ని తీసుకొని లైక్ ఆ సీన్కి సిచ్యువేషన్ కామెడీ అంతా యాడ్ చేసి ఎగ్జాజరేట్ చేసి ఆ సీన్ ఇంట్రెస్టింగ్ చేస్తారు డైలాగ్స్తో.